గొర్రెలను మేపుకుని బతికే వారి జీవితాల్లో ఉదయాన్నే విషాద ఛాయలు అలుముకున్నాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని బాలయ్య కాలనీకి చెందిన 5 కుటుంబాల వారికి తీవ్ర నష్టం జరిగింది. 5గురికి చెందిన సుమారు 35 గొర్రెలు ఉదయాన్నే మృతి చెందడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగింది ఇక్కడ? గొర్రెలు ఎందుకు చనిపోయినాయి? పలానికని మేపకాని తోలుకుపోయారు. తోలుకుపోతే అన్నం మీద పడి మేచినికి 32 గొర్రెలు చచ్చిపోయినాయి. దొడ్లోనే ఏమన్నా ఒక 40 దాకా ఉండయి నిలబడి. అది 31 గొర్రె చచ్చిపోయిందండి. 26 నిలబడి చిలకలూరిపేట వాస్తవరాలి ప్రజెక్ట్ కాలనీలో ఉంటాం మేము. అయితే మార్నింగ్ గొర్రెలు తోలటానికి అని చెప్పి వచ్చి చూసేసరికి 31 గొర్రె చనిపోయింది. ఇంకా 25-30 గొర్రెల వరకు చాలా సీరియస్గా ఉన్నాయండి. డాక్టర్ గారు వాళ్ళు పిలిస్తే ఫుడ్ పాయిజనే దానికి కారణమని చెప్పారు. కొంచెం అందరం కూడా చాలా పేదవాళ్ళం సార్. ఏదన్నా కొంచెం తక్షణ సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. రజ కాలనీ సార్, నా పేరు అర్ధల్ నాగమల్లేశ్వర. గొర్రెలు పొద్దున్నే గొర్రెలు బయటికి తోలదామని వచ్చాను సార్. 31 గొర్రె అక్కడికక్కడే చనిపోయింది. 26 గొర్రెలు నిలబడిపోయింది. గొర్రెలు డాక్టర్ గారిని పశువుల డాక్టర్లను పిలిచాము. వచ్చి చూశారు. చూసి పోస్ట్ మార్టం చేశారు. చేసి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. ప్రభుత్వం ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్.